నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ సాధారణంగా పెంపుడు జంతువులను పెంచుకునేందుకు మక్కువ చూపుతుంటాం ముఖ్యంగా కుక్కలను ప్రాణప్రదంగా పెంచుకుంటారు ఇటీవల చిన్నారులపై కుక్కల దాడి చేసి చంపేసిన ఘటనలు తెలిసిందే పెంపుడు కుక్కల దాడుల్లో ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది పిట్బుల్ టెరియర్ అమెరికన్ బుల్డాగ్ రట్వీలర్ మాస్టిఫ్ వంటి ఇరవై మూడు జాతుల కుక్కలతో సంతానోత్పత్తి అమ్మకాలను నిషేధించాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు మార్చ్ పన్నెండున కేంద్ర పశు సంవర్ధక శాఖ ఆదేశాలు జారీ చేసింది జాబితాలోని ఇరవై మూడు జాతుల కుక్కలను అమ్మకాలను వృద్ధిని నిలిపివేయాలని ఇప్పటికే పెంచుకున్న వాటిని స్టెరలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఇళ్లలో పెంచుకుంటున్న కొన్ని ఫెరోషియస్ బ్రీడ్కు చెందిన కుక్కలు కరవడం వల్ల మనుషులు మృత్యువాత పడుతున్నట్లుగా సిటిజన్ ఫోమ్ నుంచి జంతు సంక్షేమ సంస్థ నుంచి ఫిర్యాదులు రావడంతో పశుసంవర్ధక శాఖ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ వాటిపై విచారణ జరిపింది విచారణలో మిక్స్డ్ క్రాస్ బ్రీడింగ్ చేసినవి సహా ఇరవై మూడు బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కమిటీ గుర్తించింది కాబట్టి వాటి దిగుమతిని విక్రయాన్ని బ్రీడింగ్ను నిషేధించాలని సూచించింది దాంతో సదరు కుక్కలకు సంబంధించిన లైసెన్స్లు జారీ చేయకూడదని కేంద్రం ఆదేశించింది